హే గైస్, మనం ఇవాంటి వీడియోలో డెస్క్టాప్ అంటే మ్యాక్బుక్ డెస్క్టాప్ ఎలా ఉండబోతుంది, తర్వాత ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని డెస్క్టాప్స్ మనం మెయింటైన్ చేయవచ్చో చూద్దాం. అంటే ఇప్పుడు నేను 3 ఫింగర్స్ పెట్టి రైట్ సైడ్ స్వైప్ చేశాను అనుకోండి, ఒక డెస్క్టాప్ వచ్చింది. నా దాంట్లో అయితే నేను ప్రస్తుతానికి 2 డెస్క్టాప్స్ అనేవి పెట్టాను. ఇప్పుడు 2 డెస్క్టాప్స్ ఉన్నాయో లేవా అంటే ఆ 3 ఫింగర్స్ స్వైప్ అప్ చేస్తే పైన మీకు 2 డెస్క్టాప్స్ కనపడుతున్నాయి. అండ్ రైట్ సైడ్ చివరిలో మీకు ప్లస్ సింబల్ కూడా కనపడుతుంది. అంటే డెస్క్టాప్ యాడ్ చేసుకోవడానికి అని మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ గెస్చర్స్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు వాటన్నిటి కోసం మనం ఏం చేయాలి అంటే సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఓపెన్ చేయాలి. సిస్టమ్ ప్రిఫరెన్సెస్ లేకపోతే మీకు ఇలా కనపడుతుంది అన్నమాట. ఈ పేజీలో డెస్క్టాప్ అండ్ స్క్రీన్ సేవర్ కాకుండా ముందు మనం గెస్చర్స్ దగ్గరికి వెళ్దాం. గెస్చర్స్ కావాలి అంటే మన ట్రాక్ ప్యాడ్ దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్రాక్ ప్యాడ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో 3 ఆప్షన్స్ అనేవి కనపడుతున్నాయి. ఆ 3 ఆప్షన్స్ ఏం చేయొచ్చు అంటే అక్కడ రాసిన మీరు చూసుకోవచ్చు. అవి కనుక టిక్ పెట్టుకుంటే మనం ఆ ఆప్షన్స్ అనేవి మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ దాని మీద జస్ట్ సెలెక్ట్ చేస్తే మీకు రైట్ సైడ్ వీడియో బాక్స్ లాగా ఒకటి ఉంది, దాంట్లో చూపిస్తారు. 1 ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవటం, తర్వాత మీ ట్రాకింగ్ స్పీడ్ కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చాం. నెక్స్ట్ దాంట్లో కూడా అవే ఉన్నాయి. అండ్ తర్వాత చివరి దాంట్లో కూడా అలాంటివి ఉన్నాయి. సో నేను పెట్టినట్టు మీరు కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు ఈ గెస్చర్స్, నేను చేసే గెస్చర్స్ అన్నీ మీకు అలవాటు అయిపోతాయి. రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే ఏమవుతుంది, స్క్రోల్ చేస్తే ఏమవుతుంది, పించ్ చేసి జూమ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వరుసగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో టైం సరిపోదు కాబట్టి టైం దృష్ట్యా నేను ఇప్పుడు తగ్గించేస్తున్నాను. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేశాను. జూమ్ ఇన్ చేస్తే ఏం కనబడుతుంది, యాప్స్ ఏమున్నాయో కనబడుతుంది. జూమ్ ఇన్ చేస్తే, జూమ్ అవుట్ చేస్తే ఏమున్నాయో ఆ గెస్చర్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఆ టిక్ పెట్టుకున్నది మనం అక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని ఆ టిక్ పెట్టిన వాటి వర్క్ చేయండి. ఇప్పుడు నేను 3 ఫింగర్ స్వైప్ అప్ చేస్తే నా దగ్గర ఎన్ని డెస్క్టాప్స్ నేను పెట్టానో కనపడుతుంది అన్నమాట. ప్లస్ సింబల్ నేను కొడితే ఏమవుతుందంటే కొత్త డెస్క్టాప్ యాడ్ అవుతుంది. కాకపోతే మీరు ఉన్న డెస్క్టాప్ యొక్క డూప్లికేట్ సెట్టింగ్స్తో కొత్త డెస్క్టాప్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఈ ప్రస్తుతం ఉన్న డెస్క్టాప్ని డిలీట్ చేయొచ్చు. అప్పుడు దాని నెక్స్ట్ డెస్క్టాప్ అనేది మన ప్రైమరీ డెస్క్టాప్ అవుతుంది. అంటే లాగిన్ అయినప్పుడు ఈ డెస్క్టాప్ మనకి కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు వాల్పేపర్ మనం ఎలా మార్చాలి, స్క్రీన్ సేవర్ ఎలా మార్చాలో చూద్దాం. ప్రస్తుతానికి వాల్పేపర్ చూద్దాం వీడియోలో. సో వాల్పేపర్ దగ్గరికి వెళ్తే డెస్క్టాప్ అండ్ స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకి స్క్రీన్ సేవర్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, డెస్క్టాప్ అంటే పక్కకి వెళ్ళాలి. ఇప్పుడు డెస్క్టాప్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ మనం చూస్తే 2 రకాలే కనబడుతున్నాయి. ఒకటి డెస్క్టాప్ పిక్చర్స్, ఇంకోటి డైనమిక్ డెస్క్టాప్. డైనమిక్ డెస్క్టాప్కి డెస్క్టాప్ పిక్చర్స్కి తేడా ఏంటంటే, డైనమిక్ డెస్క్టాప్ అంటే ఏంటంటే మన టైంని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వెనకాల ఒక వాల్పేపర్ ఉంది. మన వాల్పేపర్ అనేది ఆ టైంని బట్టి, అంటే ఇప్పుడు సాయంత్రం అయిందనుకోండి నైట్ చూపిస్తుంది, అదే పొద్దున అనుకోండి బ్రైట్గా చూపిస్తుంది. ఇలా దాన్ని ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేది డైనమిక్ డెస్క్టాప్. డైనమిక్ అంటే ఏంటి, మారిపోతుంది అన్నమాట. దాంట్లో 3 రకాలు ఉన్నాయి, ఇవి 3. తర్వాత డెస్క్టాప్ పిక్చర్స్ అంటే ఏంటంటే ఇవి కాన్స్టెంట్గా అంతే ఉంటాయి, పొద్దునైనా సాయంత్రం అయినా. ఇప్పుడు చూడండి, నేను డెస్క్టాప్ పిక్చర్ ఒకటి పెట్టాను, ఈ డెస్క్టాప్ పిక్చర్ ఏంటి, ఇది ఇంతే ఉండిపోతుంది అన్నమాట. తర్వాత మనం సైడ్ చూసుకుంటే కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి నైట్ అన్నమాట. నైట్ పూట ఎలా ఉంటుంది, పొద్దున పూట ఎలా ఉంటుంది అంటే మీరు ఈ వీడియోలోనే నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు ఏదైతే కలర్ ఉందో అది పొద్దున పూట ఉంటుంది. మీరు సాలిడ్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు, చూద్దాం చిన్న. ఇప్పుడు సాలిడ్ కలర్స్కే వెళ్దాం. సాలిడ్ కలర్స్ అంటే ఏంటి, ప్రైమరీ కలర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు డెస్క్టాప్ మొత్తం ఒకే కలర్తో ఫీల్ చేయటం. ఆ ఒకే కలర్తో అంటే బ్లాక్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, బ్లూ అవ్వచ్చు, వైలెట్ అవ్వచ్చు, రెడ్ అవ్వచ్చు, పింక్ అవ్వచ్చు, ఎల్లో అవ్వచ్చు, మన ఇష్టం. ఇక్కడ చాలా రకాల కలర్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే ఇంకా మీకు ఇష్టమైన షేడ్ కూడా దాన్ని మార్చుకోవచ్చు అన్నమాట. మీరు ఇప్పుడు అక్కడ పెట్టి షేడ్ చేయడం అనేది డైరెక్ట్ చేంజ్ అయిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు.
సో ఇలా మీ డెస్క్టాప్ యొక్క వాల్పేపర్ అనేది ఈజీగా మార్చుకోవచ్చు. సరే, ఇప్పుడు మీ బాబు ఫోటోనో మీ ఫోటోనో లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళ ఫోటోనో మీరు పెట్టుకోవాలనుకున్న వాల్పేపర్ కింద మీరు ఏం చేస్తారంటే ఫొటోస్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న ఆల్బమ్స్లో నుంచి డైరెక్ట్ అలా పెట్టుకోవచ్చు. తర్వాత పిక్చర్స్లోకి వెళ్ళి పిక్చర్స్లో ఉన్న దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పక్కనే ఉన్న డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ నుంచి కూడా మీరు వాడచ్చు అన్నమాట. సో మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.